అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ ప్రొక్టాలజిస్ట్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్ గచ్చిబౌలి హైదరాబాద్. ఈ సర్జరీ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ యానల్ ఫిజర్ అని అనడం జరిగింది. అంటే యానల్ ఫిజర్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా విముక్తి కోసం సర్జరీ మాత్రమే మార్గమేనా, మందుల ద్వారా కూడా సరి చేయొచ్చా అని చూసుకున్నట్లయితే 100% యానల్ ఫిజర్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ మాత్రమే ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తప్పు. కానీ కొందరిలో మాత్రము సర్జరీ మాత్రమే మార్గం కూడా అవ్వచ్చు. అది ఎవరిలో డిసైడ్ అవుతుంది, ఎలా డిసైడ్ అవుతుంది అని చూసుకున్నట్లయితే ప్రప్రథమంగా మనం చూసుకోవాల్సింది ఈ ఫిజర్ ఇన్ యానో అనేది, ఈ మోషన్ పోయే మార్గం దగ్గర చీలిక అనేది ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎన్ని నెలల నుంచి ఉంది. సపోజ్ ఇది కనుక 3 నుంచి 6 నెలల లోపే ఉన్నట్లయితే ఈ గ్రూప్ ఆఫ్ కేటగిరీలో వన్స్ మనం హాస్పిటల్కి కానీ క్లినిక్కి వచ్చినప్పుడు డాక్టర్ పరీక్షించడం జరుగుతుంది. ఆ పరీక్షలో మనం ఏం చూస్తాము అంటే మోషన్ అల్లే మార్గము జనరల్లీ ఇదివరకు ఏదైతే స్ట్రెచ్ అవుతుందో అది ఎంతవరకు మూసుకుపోయింది, బాగా మూసుకుపోయిందా లేదంటే బాగానే తెరుచుకుంటుందా అని చూడడం జరుగుతుంది. ఎవరికైతే బాగా మూసుకుపోయినట్టు అనిపిస్తుందో వారిలో మాత్రమే తప్పకుండా సర్జరీ అనేది అవసరం. ఎందుకు అంటే మార్గం అనేది మూసుకుపోయినప్పుడు మోషన్ రావడం ఇబ్బందిగానే అవుతుంది, అండ్ ఒకవేళ మోషన్ వచ్చినా కూడా మార్గం చిన్నపడిపోయింది కాబట్టి దాంట్లో నుంచి రాపిడి అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ మార్గం అనేది మానే ప్రసక్తే ఉండకపోవచ్చు. ఎలాగ ఉదాహరణకి చెప్పాలి అంటే సపోజ్ ఒక డోర్ తీసుకుందాము. ఒక డోర్లో మనకు ఒక 60 కేజీల వ్యక్తి ఉన్నాడు, 120 కేజీల వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. సో డోర్ ఒకవేళ ఇంతది ఉంటే దీంట్లో నుంచి మనకు 60 కేజీలు ఉన్న బరువు అయిన వ్యక్తి ఈజీగా వెళ్ళిపోగలడు. అదే డోర్ చిన్నదిగా ఉంటే ఒకవేళ మనకు ఆ డోర్ ద్వారా 60 కేజీల వ్యక్తి ఈజీగా వెళ్ళగలడేమో కానీ 120 కేజీలు ఉన్న వ్యక్తి ఆ డోర్ ద్వారా సునాయాసంగా వెళ్ళడం కష్టమవుతుంది, ఎందుకంటే మార్గం చిన్న పడిపోయింది కాబట్టి. అలాగే ఈ ఫిజర్లో కూడా ఎవరికి సర్జరీ అవసరం ఉంటుంది అని చూసుకుంటే మనకు ఫస్ట్ థింగ్ చూడాల్సింది డ్యూరేషన్, ఎంత కాలం నుంచి మనకి ఈ ఫిజర్ ఉంది. ఒకవేళ 3 నెలలు లేదా 6 నెలల లోపే అయితే వీరికి మందుల ద్వారా అండ్ మందుల కంటే కూడా అతి ముఖ్యంగా ఆహార నియమాల ద్వారా, లైక్ నాన్ వెజ్ కానీ మైదా ఐటమ్స్ కానీ తీసుకోకుండా ఉంటే ఈ ఫిజర్ అనేది సరి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు వీళ్ళు ఇష్టానుసారంగా నాన్ వెజ్ తింటున్నారు, మైదా ఐటమ్స్ తింటున్నారు, పీచు పదార్థం అనేది తినట్లేదు, నీటి ఆహారం తీసుకోవట్లేదు అంటే తప్పకుండా వారికి జీవితంలో ఫిజర్ సరి అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు. సో ఆహార నియమాలతో పాటు మందులు తీసుకున్నట్లయితేనే ఈ మార్గం, మోషన్ పోయే మార్గం మూసుకోనంత వరకు మనకు మందుల ద్వారా సరి చేసుకోవచ్చు అండ్ ఆహార నియమాల ద్వారా సరి చేసుకోవచ్చు. వన్స్ మోషన్ పోయే మార్గం కంప్లీట్లీ మూసుకుపోయింది అండ్ ఈ ఫిజర్ వచ్చి కూడా 6 నెలల పైమాటే అంటే ఆ గ్రూప్ వరకు మాత్రము తప్పకుండా సర్జరీనే ట్రీట్మెంట్ అవుతుంది. సో 100% సర్జరీ అవసరమా లేదా అనేది చూసి మనకి మోషన్ పోయే మార్గం మూసుకుపోయింది అంటే సర్జరీ అవసరం ఉంటుంది, మోషన్ పోయే మార్గం ద్వారా ఈజీగానే 1000 వరకు ఫ్రీలీ వెళ్తుంది అంటే వారిలో మనం మందుల ద్వారానే సరి చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ మనకు ఈ ఫిజర్స్ తాలూకు కానీ పైల్స్ తాలూకు కానీ మనకు లేజర్ ట్రీట్మెంట్ అనేది మన హిమగిరి హాస్పిటల్స్ గచ్చిబౌలిలో అవైలబుల్గా ఉంది. మీకు అపాయింట్మెంట్స్ కానీ ఆర్ దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. ముఖ్యంగా మన వ్యూవర్స్ అందరూ ఫోన్ చేసి హాస్పిటల్ ఎక్కడ అని అడుగుతున్నారు. మీకు అనుగుణంగా మీకు ఈజీలీ గుర్తుపెట్టడానికి మనం కింద డిస్క్రిప్షన్లో కూడా మన హిమగిరి హాస్పిటల్ లొకేషన్ అనేది షేర్ చేయడం జరిగింది. మీరు అది క్లిక్ చేసి మనకు ORR కి దగ్గరగానే ఉంటుంది. సో మీకు లొకేషన్ గురించి ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.